తీసుకెళ్ళి బ్యాగేజ్ తీసుకెళ్ళి అమ్మో అంతా మామూలుగా లేవు. మామూలు బత్తా కాదు ఇది, మామూలు బత్తా కాదు చూడవచ్చు. కానీ హీరో ఏంది, వెంకటేష్ గారిని చూసినావు, నాగార్జున గారిని చూసినావు, చిరంజీవి గారిని చూసినావు, బాలయ్య బాబు చూసినావు, మామూలు కాదు మహానటుడు, మామూలు నటుడు కాదు, మామూలు నటుడు కాదు, మామూలుగా అందరు సినిమాకి ముందు ఎలా ఉంటుంది అని చెప్తారు. కానీ మామూలుగా డబ్బులు మూట ఇది సినిమా అంటే ఇలా ఉండాలన్నమాట. ప్రొడ్యూసర్ కలెక్షన్ ఉంటుంది ఇష్ట ద్వారా మామూలు ఇచ్చి పడేసిన సినిమా ఇలా ఉండాలి. యూత్ కి ఏమేం కావాలో అన్ని ఇచ్చిన ఉన్న మాస్ మసాల మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉందన్నమాట. నేనైతే నిజంగా చెప్తున్నా, సినిమా గురించి ఎందుకు బ్యాక్ వచ్చిన మీకు డౌట్ ఉంది కదా, మామూలుగా నువ్వు అడుగుతావు నాకు తెలుసు, నన్ను అడుగుతావు. అందుకని క్లారిటీ, డబ్బులు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి, ఆ ఇండస్ట్రీ ఎలా బతకాలి, ఏ ఇండస్ట్రీ అయినా ఎలా బతకాలి, మేము ఆ డబ్బుల గురించి అన్నారు రాబడి అన్న. నిజంగా ఎంతమంది టాలెంట్ ఉన్నా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, నా టాలెంట్ కింద ఎవరు పనికిరారు అంత ఏమన్నా రాబడి చేసినారే సూపర్ గా చేసిన అందులో మా హీరోయిన్ కూడా ఓ హీరోయిన్ గారు సూపర్ గా చేసిన రాబడి 100 కోట్లు 200 కోట్లు చూసుకుంటారు. కానీ 500 కోట్లు రాబడికి చెక్ పెట్టినట్టు మామూలు విషయం కాదు. ఒకటి అడుగుతారు కదా ఏంది హీరోయిన్ గురించి చెప్తున్నా డౌట్ ఉంది, అందాల గురించి వాళ్ళు చెప్తారండి. ఆల్రెడీ చెప్పాను భర్త అంటే మామూలు భర్త కాదు, అది వేరే లెవెల్ భర్తే. సూపర్ అన్న ఒక కాన్సెప్ట్, ఇప్పుడు యూత్ కి కానీ ట్రెండింగ్ తగ్గట్టుంది సినిమా, ఎవరు మిస్ కాకుండా ఏది సెకండ్ 22కి వస్తుంది సినిమా చూడండి అన్న. రేపేనే తెలిసే అక్కడ 30 షోలో ఉంది, మీరు మా మర్చిపోతే ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ₹500 కోట్లు ఎప్పుడు చూసినా లైక్ వచ్చినాయి కాదు, అన్న తీసుకొచ్చిండు ఈ 500 కోట్లు. క్లియర్ గా చెప్తున్నా 500 కోట్లు ఎవరికైతే కావాలో తప్పకుండా సినిమా. ఏంది సినిమా చూస్తావు కదా, సినిమా తప్పకుండా చూడాలి. ఇప్పుడు డబ్బులు పెట్టుకుని పారిపోతున్నా, డబ్బులు పెట్టుకుని పారిపోతలేను. ఈ 500 కోట్లు రేపు సినిమా చూసినాక ఎలా ఉంది ఏం సంగతి అని కింద కామెంట్ చేయండి. మీకు చాలా మంది టికెట్లు దొరకపోవచ్చు, అందుకని 30 షో పెట్టా, 30 షో బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న థియేటర్లో తప్పకుండా వెళ్ళి చూసుకోండి. మామూలుగా లేదు సినిమా మాత్రం బయో అదిలిపోయింది, తప్పకుండా ప్రతి ఒక్కరు చెప్తేనేవా అన్న హీరోయిన్ తో రాబడి నిజంగానేనా, మరి హీరోయిన్ గుడ్డలేదు చేసినాం లవ్ లవ్ అల్లేదా, ఇంకా మంచి అబ్బాయి నేను మోసం చేయొద్దు ఇకనే మోసం చేసినా నన్ను ఆ తప్ప నా పద్ధతి కాదు. డాక్టర్ రాసిన కూడా హైలైట్ ఉంది, అది అది కావాలి సినిమా హైలైట్ ఉంది, నేను అది మాట్లాడాలి అన్నా సినిమా గురించి మొత్తం టికెట్ మీ దగ్గర ఉన్న థియేటర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇక పూజిత గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన అందాలు కానీ తన గ్లామర్ కానీ తన యాక్టింగ్ కానీ తన డాన్స్ కానీ ఏ వృత్తికి మన ప్రతి సినిమాలు చూసిన ఈ సినిమాలు మాత్రం మీకు హీరోయిన్ గారి గురించి ఏమైతే కావాలో అది ఇప్పుడు ఇచ్చినావు, నిజంగా చెప్పు ఇచ్చావు లిప్ లాక్ ఉంటుంది ఇట్లా నాకు ఇది అప్పుడొద్దు లిప్ లాక్ ఉంది ఇద్దరి ఆ లిప్ లాక్ కోసమే నేను 2 సార్లు చూడొచ్చు సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఉందిగా లేదా అమ్మ డబ్బు ఎలా నువ్వు నిజంగా ఇచ్చినావు ఇంకా మంచిగా ఇచ్చినావు లేదా ఇచ్చింది మళ్ళా మరి ఇచ్చింది ఈ సినిమాతో నాకైతే ఒకటే క్లారిటీ పార్ట్ 2 ఏంటన్నా బాగా బాగుంటే పార్ట్ 2 లేకపోతే మాత్రం నేను ఒప్పుకోను. రేపు పార్ట్ 1 రిలీజ్ అవుతుంది మేడం, నీళ్ళు తాగుతున్నట్టు మీకు అర్థమైంది ఎన్ని లిప్ లాక్ ఉన్నాయి ఎంత మసాలా ఉందా ఏముందా అనేది మీకు తెలుసు కాబట్టి క్లియర్ ఒకటే చెప్తున్నా. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు రేపు రిలీజ్ అయినా ఈ సినిమా మాత్రం ఈ ఫ్రైడే ఇది ఫిక్స్ గా ఫంక్షన్ మామూలు ఉండదు, అందరినీ పెడతారు ఫంక్షన్కి. క్లియర్ చెప్తున్నా పోతున్నా, రేపు మాత్రం తప్పకుండా సినిమాకి వెళ్ళండి చూడండి. ఒక్కడి చెప్తాను ఒక్కడి.